సిడ్నీ ఎల్విన్ ఫీల్డ్ కానీ అమెరికా అనుజాతిక రచకేక్. ఓ తమయి సిడ్ ఫీల్డ్ థియరీక ఏమంత అంతం సిడ్ ఫీల్డ్ పారాడైమ్ ఇక లోకి హందున్నా దీన్ని సిడ్ ఫీల్డ్ పారాడైమ్ కానీ ఓనేమ ప్రకాశనయా సార్థక ఇదిరిపత్ కరాన్ని తా సూక్ష్మ ఉదాగాన్ని పొలవాం క్రమవేది లంకావే అతిశయ జనప్రియ వగేమ కళాత్మక ఇతామ నిరవత్య తనక తీయన్న పొలవాన్ మచాన్ చిత్రపటి అత్త ఎక్క అపి మీకు పొడ్డ పేదలి కరగాం తీరియక్ దీర గత్తుత్ మీ ఆకృతి అతులి మౌలికవ కథా పొటస్ హతరగట బెదనం ఇతనిన్ ముల్ హతరేన్ ఇక యాక్ట్ వన్ లెసత్ అవసన్ హతరేన్ ఇక యాక్ట్ త్రీ లెసత్ నమ్మకన్నం మెద కొటస్ దిక యాక్ట్ టూ ఇదిర తమ వెన్ కరగాలి పలము హతరేన్ ఇకేది ఏమంటున్నాం యాక్ట్ వన్ ఇకేది కథావ గుడ్డంగి ఆరంభమైన మౌలిక సిద్ధిడిక విలగ సన్ ఇతంది తమ మే కొటస్ అవసన్ మీ మత్ ఎక్కమ కథా వెదగాత్మ అవస్థావట ఏమంటున్నాం ప్లాట్ పాయింట్ వన్ ఎలమెనం మేక తమాయి మీ నిదిరిట కథావ దిగేరణ తనట యొమ్మున హెరూమ్ లక్ష్య విద్య సెలకెళ్ళి మీకు కోతరం వెదగద్ద కీనవనం ప్రేక్షక నిర్మాణ్యత్తిక రందవగాన్ని మీకు తావత్మ ప్రబల తనక తీయనం. మచాన్ యొక్క మీ ఆకృతి గెలపవద్దు బట్ అవును నియమ సిద్ధ్య మచం బలపు హెమ్మటం మతగతి అభి చిత్రపటి మూల్టికి మీ ప్రధాన చరిత్రలు జీవన స్వభావ ఏ జీవన అరగలే కానీ తమ సార్థక గుడ్డంగా కిక్కతమై కథ అవ్వటం కానీ ఎక్కాయి వినాడి హతలియా పురావటది విని మీ చిత్రపటి దహాట విని వినాడి సిద్ధి అయిన అహం సిద్ధ్య ఏ సిద్ధి ముల్ కథాహమైన ఎత్తగడికి నేను ఏ తమై హ్యాండ్ బోల్ లీఫ్లెట్ ఎక్క బీచ్కి వాడి లైన్ స్టాన్లీకి ఎత్త అమ్మైన ఇక కరాన్ని తీయండి ఇక దాయి అరే పియాకి మాత జర్మన్ కూడా సెట్ క్యాలక్ ఇక సెట్ ఏకీ గ్యాంగ్ కూడా నగ్గనా జర్మన్ ఇక నథింగ్ హ్యాండ్ బాల్ ఇక నికమ్మ నికమ్ సిద్ధ్యాకు ఇదిర పటం అరం చిత్రపటి హరియటం హతరనిక ఇవరవైన తెక్కమ మీ సెట్టుకి జీవితే తీర్ణాత్మక తీర్ణ యొక్క దిగట హ్యాండ్ బాల్ దాగని రటపడిన తీర్ణే కదా ఇక తమాయి మీ చిత్రపటి తిన ప్రొట్ పాయింట్ వన్ కానీ పలవిని హెరూమ్ లక్ష్యం ఈలంగట ఆరంభమైన కథావే దేవని అధీర ఏమంటే యాక్ట్ టూ మీ అధీరే హరి మెదవెత్తి ఇకని ములు కథాయమ మెదవెత్తి కథావ వెనక దిశావడ గినియన్న ఓ ప్రేక్షక వేదబంధాత భాగాన్ని సమర్థని సిద్ధికి మీతే కథావడ నవజీవ్యక్కను ఏమంటాం బలాపురుతు సూన్ కర్ల ప్రేక్షక అత్రమం కర్ల వెనమ తనకడ గినియను మీ కత్తి తాము వెదగత్త వస్తావా మచం చిత్రపటి పెద్ద హెరను మీకు పేదవి అందరూ కనుకోవడం రట పన్నిన దంగలన స్టాన్లీ అతడు పీస ఇక్కడ గాన గేమ తమై దేవిని అధీరే సిద్ధమైంది హరియటం మెదబాగేట ఎద్ది చిట్టుపాటి పనస్సుని వినాడి వాగే ఎత్తి స్టాన్లీ లాగి బలాపడుతూ సుమ్కర్ల వీసా ఇక్కడ జెట్టడం ఏ తెక్కమ ప్రేక్షక పుట్ట అనాథ కర్ల దాను హై ఏ తెక్కమ కథావడ నవ జీవియ నవ బలాపడుతూ అక్కెక్క మహేంద్రకి చరితే రూవన్ వెడిట్ ఇంటవేను ప్రేక్షక ఆయుత్ కథావడ అల్లల దియాగాను దేవనాథి అవసానం ఎత్తి ఆకృతి అనుకూల ప్లాట్ పాయింట్ టూ వినం మీకత్ కథావే అతిశయ తీర్ణాత్మక తాము వెదక తెరూ లక్ష్య ఇతని కథా వినం పెద్దగా అన్న బోధుడు రెడ్డి తీరం మశంగాన్ని పెరుగు మీ వెద్ది ముంటికి రటపెన్నలు ఇవ్వరాయి ఆతలది బస్సు ఎక్క ఎయిర్పోర్ట్ సిద్ధి వలి కథావ రహటేద్ది అప్పుడు బలాగాన పొలం ప్లాట్ పాయింట్ టూ రట ఇవ్వమా పెనగాన్ని హితపు మీ సెట్టెగా హితువు అత్యంత దగ్గర ముందు దీన్ని సిద్ధమైన
මුට සිද්ධ වෙනවා ඒ අදාළ බලධාරීන් එක්ක ඔවුන් කියන තැන්වලට ඔවුන් කියන විදිහට වැඩ කරා. ඒක උන්ට එනම අභියෝගයක් වෙන අතරෙම බලන්න අපිට එන අතල්ලයක් දෙනවා. උකා මින් පස්සේ එළඹෙන අවසාන අදියරේ එහෙමත් නැත්නම් ඇක්ට් 3 එකේදී තමයි කතාවේ කුඩ ප්‍රාප්තිය සිද්ධ වෙන්නේ. ඒ කියන්නේ කතාවේ අවසානයට අදාළ සිද්ධි දාමය තමයි මෙතනදී වෙන්නේ. මොකක් වුණත් ඒක ඉතාම තීරණාත්මකයි. ඒ මත කතාව ගැන ප්‍රේක්ෂකයාට සමස්ත අදහස තීරණය වෙනවා. මචන් චිත්‍රපටයේ අවසානයේ කවුරුත් දන්න මොවුන්ගේ අතුරුදහන් වීම වුණාට මේකේ එකට කලින් ප්‍රේක්ෂකයාව ටිකක් හොල්මන් කරනවා. ඒ තමයි මහින්දගේ නැත්තම් රුවන්ගේ පොර ටෝක් එක. මම හෑන්ඩ්බෝල් ප්ලේයර් කෙනෙකුත් නෙමෙයි. විජිත් උඹට තේරෙන්නේ නැද්ද? හා? ඔතේ ජර්සි මහ බරක් වගේ දැනුණා. ඒ දැනෙන්න ගත්ත. අපි දැන් ස්ටැල්ලි පඩ පේමන්ට් කාර්යය සුරේෂ් ඔබ මොකෙද ක්ලීනර් කෙනෙක් නෑ ඔබ ක්ලීනර් කෙනෙක් දැන් මං අඩු ගානේ තක්කඩියෙක්වත් හොරෙක්වත් නෙමෙයි අපි සේරම නිකන් මැරිච්චවුම් නිකන් මැරිච්චවුම් වගේ we're nothing it's all gone එක මොහොතක අපිට දැන්න ගන්නවා මුම් මේක කරලා වැඩේ ගොඩ දාලා රටටත් අභිමානයක් ගෙනියන වගේ කතාවක් මොන මුන් ශනික පහුද අතුරු දහංගන ඒක තමයි ක්ලයිමැක්ස් එක මේ විදිහට ලංකා සිනමාව තුළ බිහි වෙච්ච අමතක නොවන විශිෂ්ට නිර්මාණයක් නම වෙනවා තව දෙයක් මේ ආකෘතිය තියෙන දෙවෙනි අදියරේ තැන් දෙකක් පින්ච් පොයින්ට් කියලා ප්‍රේක්ෂකයාට යම් උත්තේජනයක් සපයන සිද්ධි දෙකක් ගැන සඳහන් වෙනවා මචං එහි එකක් තියෙනවා පළවෙනි පින්ච් පොයින්ට් එක තමයි සෙට් එක එකතු වෙලා හෑන්ඩ්බෝල් ගහන්න ඉගෙන ගන්න ගමන් අදාළ පිරිස එකතු කර ගන්න විදිය පෙන්වන දැන. ඒක සිද්ධ වෙන දෙවෙනි අදියරේ මුල් භාගය. මං තමයි මනෝජ්. විජිත් මාත්‍යා අපි එව්වේ. ටීම් එකට. දෙන්නම්. මේ මගේ පුතා. ඊට පිටු නම. තාසියක් පුළුවන් නේ. ඉන්න නැති පාටයි ඒකනේ කොස්ට් ගන්න හැකි දෙවෙනි පින්ච් පොයින්ට් එක විදිහට හඳුනා ගන්න පුළුවන් මේ චිත්‍රපටයේ ප්‍රධාන චරිත දෙකෙන් එකක් වන මනෝජ් රට හැර නොයා ඉන්න තීරණය කෙරේවා එතනදී ප්‍රේක්ෂකයා ෂොක් වෙනවා ඒක අපි බලාපොරොත්තු වුණු දෙයක් නෙමෙයි අපි මේ වැඩේ පටන් ගත්තේ එකට අද ඒගොල්ලෝ ගැන මට ලැජ්ජාවක් ඇති වුණා. මගේ පවුල දිහා බැලලා ලැජ්ජ වෙන මිනිහෙක් වෙන්න මම කැමති නැහැ. කට්ටිය හොඳින් බලාගනින්. එම් බැලුවාම මචං කියන්නේ මාස්ටර් පීස් එකක් වෙන එක අහන්න දෙයක් නැහැ. ඒ වගේම මේ ආකෘතියත් වැඩ කරනවා කියන එකට මචං හොඳ උදාහරණයක්. ස්ටාර්ම් ඔබ මොකද හිතන්නේ? එංගලන්තෙට? එංගලන්තේ හොඳයි. ඒ හැබැයි හෑන්ඩ්බෝල් නැහැ.